हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल। नेनु मी संतोष नी मीरु चूसिना संतोष क्राफ्ट एंड व्लॉग्स ना चैनल पे। फ्रेंड्स अदि फ्रेंड्स इवाल ना वीडियो टापिक एंटंटे फ्रेंड्स इवाल मनम इक्कड साई गणेश विग्रह तयारी दग्गर उन्नाम फ्रेंड्स। मनम इक्कड काशीबुग्गलो कट्टमैसम्म टेंपल पक्क पंट उंडे फ्रेंड्स ई शेड इक्कड ओम प्रकाश अन्न अनि उंटाडु फ्रेंड्स आने ओनर पेरु। మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగా విగ్రహాలు తయారైనాయి, కలరింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ స్పెషల్గా విగ్రహానికి ఏంటంటే ఫ్రెండ్స్, మన ప్లాస్టిక్ కోట్ కొట్టింది, మొత్తం గ్లాస్ కోటింగ్ అంటారు దానికి. అది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అట్రాక్షన్ కూడా. వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు 5 ఫీట్ల విగ్రహాల నుంచి మొదలు పెడితే మనకు 14 ఫీట్ల విగ్రహాల వరకు వీళ్ళు తయారు చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు చాలా తక్కువ రేట్ కూడా చెప్తున్నారు. ఇక్కడ కాస్ట్ ఎంత, ఏంది విగ్రహాలు, ఏ మోడల్ ఉన్నాయి, ఇట్లా కలరింగ్ చేసిందో మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఇంకెవరైనా మనకు బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి. నా వీడియో ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వీళ్ళది ఇక్కడ వచ్చేసి షెడ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, కలరింగ్ విగ్రహాలు కొన్ని బయట కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత చాలా బాగున్నాయి కలరింగ్ కూడా. మీకు లోపల గురించుకోవాలి నేను చూపిస్తాను, మొత్తం ఏ టు జెడ్ విగ్రహాలు చూపిస్తాను మీకు, ఎన్ని మోడల్స్ వీళ్ళు తయారు చేసిందని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 ఫీట్స్ విగ్రహం ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫినిషింగ్ కూడా ఇంత చాలా బాగున్నది, నీట్ ఫినిషింగ్ ఉన్నది. ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 8 ఫీట్ల విగ్రహం. ఇది మొత్తం మన పంచక్ చూడండి. ఇది మొత్తం నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నేను మీకు గ్లాస్ కోటింగ్ చూపిస్తానని. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి మొత్తం గ్లాస్ కోటింగ్ ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గ్లాస్ కోటింగ్లో ఎంత బాగున్నాయి, చాలా విగ్రహం బాగుంటుంది. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, కలరింగ్ కూడా చాలా బాగున్నది. చూడండి ఫ్రెండ్స్, మీకు విగ్రహం మొత్తం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది మన 12 ఫీట్ల విగ్రహం. ఇది ఈ విగ్రహం ఏంటంటే మొత్తం సింహాసనం. మన వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉన్నది. ఇంకా కొంచెం పని పెండింగ్లో ఉంది. వెనక కృష్ణుడు ఉన్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లూట్ వాయించుకుంటూ. ఇది 14 ఫీట్ల విగ్రహం ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా భారీ విగ్రహం ఫ్రెండ్స్. ఇది మాత్రం ఈ రేట్స్ ఏమున్నాయో మీకు నేను టైటిల్లో పెడతాను ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. ఇటు పక్క మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 14 ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కలరింగ్ చేసింది వీళ్ళు. ఈ సైడ్ వచ్చేసి మొత్తం 12 ఫీట్ల విగ్రహాలు ఫ్రెండ్స్. ఈ విగ్రహాలకు చూడండి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కలరింగ్ చేసింది వీళ్ళు. చూడండి ఎంత చాలా బాగా షైనింగ్ ఉన్నదో, అంటే మనము విగ్రహాన్ని చూస్తుంటే చాలా నిండుగా ఉన్నది ఫ్రెండ్స్ విగ్రహము. ఈ 10 ఫీట్ల వినాయకుడు ఫ్రెండ్స్. ఇది ఇంకా మొత్తం వర్క్ మొత్తం కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకునికి వచ్చేసి ఇక్కడ కిరీటం కాడ మనకు పగడి వచ్చి ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహానికి ఫినిషింగ్ కూడా చూడండి ఇంత చాలా బాగా నీట్గా ఉన్నదో. ¿Le pasó a ver?
ఈ విగ్రహాలు వచ్చేసి మొత్తం 6 ఫీట్ల విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవి ఇది లాల్ బాగ్ గణేష్ టైప్ ఫ్రెండ్స్ ఇది మోడల్ ఇక్కడ చూడండి మూసికుడు పక్కకు ఉన్నారు ఫ్రెండ్స్ ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫినిషింగ్ వర్క్ మొత్తం కాలేదు సాయిబాబా ఉన్నాడు ఫ్రెండ్స్ పైన